దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే, దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములన్నిటినీ సరాళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనపగడియలను విరగగొట్టి మన మార్గములన్నిటినీ మన త్రోవలన్నిటినీ ఆయన మనకు సరాళము చేస్తారు. అంత మాత్రమే గాక యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా మన చెంతనే మన పక్షముగా నిలిచి ఉంటారు. మన తల్లిదండ్రులు మనలను విడవవచ్చునేమో, మన స్నేహితులు, మన బంధుమిత్రులు, ఈ లోకములో ఉన్న ఎవ్వరైనా మనలను మరిచిపోయి మనలను విడిచిపెట్టవచ్చునేమో, కానీ మనలను ప్రేమించుచున్న దేవుడు, కృపగలిగిన దేవుడు, ఆయన ఎన్నడూ మనలను విడువడు. ఎంత మాత్రము కూడా ఆయన మనలను ఎడబాయరు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనందరినీ ప్రేమించుచున్నారండి. కాబట్టే కదండి విడవకుండా ఆయన నిత్యమైన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపిస్తూ ఉన్నారు. ప్రభువు మనకు ముందుగా పోవుట వల్ల, ఆయన మనకు తోడుగా ఉండుట వల్ల మన పనులన్నీ కూడా సఫలపరచబడుతూ ఉంటాయి. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని పూనుకున్నా, అన్నిటిలో మనము విజయమునే పొందుకుంటాము. అపజయము గాని ఓటమి గాని మన జీవితములలోనికి రానే రాదు. ఎందుకనగా మన దేవుడు జయశాలి. ఆయన మరణమును, మరణపు ముళ్ళును ఆయన జయించిన మృత్యుంజయుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, అట్టి గొప్ప దేవుడు మన పక్షముగా ఉండగా మనకు ఓటమనేదే ఉండదు. అన్నిటిలో అన్ని వేళలా మనము జయమునే పొందుకుంటాము. మన త్రోవలు సరళపరచబడతాయి, మన పనులన్నీ సఫలపరచబడతాయి. మనకు తోడుగా దేవుడు ఉండుట వల్ల మనకు ఏ లోటు ఎన్నటికీ రానివ్వడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనవచ్చును గాని ఆయనను ఆశ్రయించు వారికి గాని, ఆయన ఎవరికైతే తోడుగా ఉంటారో వారికి ఎప్పుడూ ఎన్నడు ఏ లోటు రానివ్వరు. ఒకవేళ ప్రపంచమంతా కరువు తాండవించవచ్చునేమో, ప్రపంచ పరిస్థితులన్నీ అతలాకుతలమైపోయి ప్రతికూలంగా మారవచ్చునేమో, కానీ మనకు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి, ఆయన మనకు ముందుగా వెళ్ళుచున్నారు కాబట్టి మనకు ఏ కరువు, ఏ లోటు, ఏ కొరత ఆయన రానివ్వరు. అన్ని వేళలా సంతృప్తికరమైన, సమృద్ధికరమైన జీవితమును ప్రభు మనకు ప్రసాదిస్తారు. మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, అట్టి గొప్ప దేవుడు మనకు ముందుగా పోవుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉండాలంటే మనము చేయవలసిందేంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మన పక్షముగా ఉండినట్లుగా మనము పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాన్ని చూడగలమా? పరిశుద్ధులతో మాత్రమే ఆయన సహవాసం చేసే దేవుడు. పాపులతో ఆయనకేం పని? పాపులతో ఆయన సహవాసం చేస్తారా? ఒక్క మాట అడుగుతానండి, మనము చెడ్డవారితో సహవాసం చేయగలమా? మనము దోషులతో సహవాసం చేయగలమా? మనకు ఇష్టము లేని వారితో మనము స్నేహం చేయగలమా? మనలో పాపమున్న ఎడల మనము దేవునికి దూరం అయిపోతాం. అదే మనము పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనకు దగ్గరగా ఉంటారు, ఆయన మనతో కూడా సహవాసం చేస్తారు. మరి నేటి నుండి పరిశుద్ధత కలిగి జీవిద్దామా? ఇక రెండవదిగా మనం ఆలోచిస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులమై జీవించాలి. ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకోవాలి. దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయనను హత్తుకుని, ఆయన మనకు విధించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ తూచా తప్పకుండా మనము ప్రవర్తించగలిగితే నిశ్చయముగా ప్రభు మన ముందర నడుస్తారు, మనకు తోడుగా ఉంటారు, మన పనులన్నిటినీ సఫలపరుస్తారు. మరి నేటి నుంచి అలాగున ప్రవర్తిద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.
మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా ముందర నడిస్తే మాకు ఎలాంటి ధన్యతలు కలుగుతాయో విన్నాము. మీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాక్య వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.